హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ దేవుడి దయవల్ల మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే, లక్ష్మీ నరసింహస్వామి జయంతి పూజ మనం ఇంట్లో ఎలా జరుపుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏంటి, అలాగే ముఖ్యంగా పెట్టవలసిన నైవేద్యం ఏంటి, అలాగే ఈ లక్ష్మీ నరసింహస్వామి జయంతి పూజ అసలు ఏ రోజు మనం జరుపుకోవాలి అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితేనే మనకి ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే ఈ లక్ష్మీ నరసింహస్వామి జయంతి పూజ అనేది మనకి మే నెల 25, 2021 మంగళవారం పడిందండి. ఈ లక్ష్మీ నరసింహస్వామి జయంతి పూజ ప్రతి ఒక్కరూ చేసుకోదగినది, అలాగే ప్రతి ఒక్కరూ చేయాల్సిన పూజ. సో ఎవరికైనా తెలియకపోతే అందరికీ తెలియజేయండి ఈ పూజ యొక్క విశిష్టత, అలాగే పూజ ఎలా చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అలాంటివి అన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయండి. నలుగురికి మంచి జరిగే విషయాన్ని మనం చెప్పినట్లయితే మనకు కూడా చాలా మంచి జరుగుతుందండి. ఎప్పుడైనా మంచి విషయాన్ని నలుగురికి పంచండి. సో ఈ పూజ ఎలా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ లక్ష్మీ నరసింహస్వామి జయంతి పూజ రోజు మనం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా మనం కూడా తలకు స్నానం అన్నీ చేసి మంచి బట్టలు కట్టుకొని పూజ గదిని చక్కగా అలంకరించుకోవాలి. చక్కగా అలంకరించుకున్న తర్వాత ఈ పూజ మనం సపరేట్గా పీట వేసైనా చేసుకోవచ్చు, లేదంటే దేవుడి గదిలో అయినా సరే చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం లక్ష్మీ నరసింహస్వామి పటం ఉంటే ఆ పటం పెట్టుకొని పూజ చేయాలండి. లక్ష్మీ నరసింహస్వామి పటం లేకపోతే కనుక వెంకటేశ్వర స్వామి పటం కానీ, లేదంటే విష్ణుమూర్తి పటం కానీ పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. అయితే ముందుగా మనం పూజా స్థలాన్ని శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గు వేసుకొని దాని మీద పీట పెట్టి పీటకు కూడా పసుపు రాసి నిండుగా వరిపిండితో ముగ్గు వేసి కుంకుమ బొట్లు పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ వేయాలండి. వేసిన తర్వాత దాని మీద కొంచెం పసుపు, అలాగే కొంచెం కుంకుమ, కొంచెం గంధం, అలాగే కొంచెం అత్తరు కానీ, అంటే మంచి సువాసన వెదజల్లే అత్తరు కానీ, లేదంటే జవ్వాదు పౌడర్ కానీ వేసి మనం పీటని అలంకరించుకోవాలి. మంచిగా జవ్వాదు పౌడర్ వేయడం వల్ల ఒక మంచి సువాసన వస్తుందండి, చాలా మంచి సువాసన వస్తుంది. సో ఇంట్లోని ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా మనకు వస్తాయి. సో ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి, చాలా బాగుంటుంది జవ్వాదు పౌడర్ అనేది. ఒరిజినల్ది అయితే మాత్రం మంచి సువాసన వస్తుంది. సో చూసుకొని తెప్పించుకోండి. ఇలా వేసిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామి పటాన్ని కానీ, విష్ణుమూర్తి పటాన్ని కానీ, లక్ష్మీ నరసింహస్వామి పటాన్ని కానీ పెట్టి మనం పూజ చేయాలి. ముందుగా స్వామివారికి ఎరుపు రంగు పువ్వుల్ని సమర్పించాలి. ఎరుపు రంగు పువ్వులు చాలా మంచిదండి. ఎరుపు రంగు పువ్వులు, అలాగే తులసి దళాలతోని మాల వేసి మనం స్వామివారిని అలంకరించుకోవాలి. అండ్ మంచి సువాసన వెదజల్లే పూలు, సంపంగి పూలు కానీ, జాజులు కానీ, మల్లెలు కానీ, ఇలాంటి పువ్వులు కూడా పెట్టి స్వామివారికి అలంకరించవచ్చు అన్నమాట. అండ్ తర్వాత ఈ లక్ష్మీ నరసింహస్వామి జయంతి పూజలోని మనం ముందుగా పసుపు కుంకుమను పెట్టాలండి. పసుపు కుంకుమను పెట్టిన తర్వాత దీపారాధనకి సిద్ధం చేసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా మనం 9 ఒత్తులతోని దీపారాధన చేయాలి. 9 ఒత్తులతో దీపారాధన చేయడం అనేది చాలా విశిష్టత, చాలా మంచిది, అండ్ అది కూడా చెప్తాను. దాంతోపాటు మనం నిత్య దీపారాధన చేసుకునే కుందులు కూడా పెట్టుకొని మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి నిత్య దీపారాధన కుందులకి గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని రెడీ చేసుకోండి. అండ్ తర్వాత ఒక వెండి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ, రాగి ప్లేట్ కానీ తీసుకొని దానిలోని ధాన్యాన్ని పోసి పొయ్యాలండి. ధాన్యం లేకపోతే మీకు బియ్యం పొయ్యొచ్చు. ఏమీ లేకపోతే చక్కగా ఒక ప్లేట్ పెట్టుకొని మనం ఒక మట్టి ప్రమిద దాని మీద పెట్టి, మట్టి ప్రమిదకు కూడా చక్కగా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టి మనం ఆ మట్టి ప్రమిదల్లోని నువ్వుల నూనె వేయాలి. నువ్వుల నూనె లేకపోతే ఆవు నెయ్యి వేయొచ్చు, ఆవు నెయ్యి కూడా లేకపోతే కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనె వేయొచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వేయాలన్నమాట. నార్మల్గా మనం నిత్యం దీపారాధన చేసుకున్న కుందుల్లోని వచ్చేసి 2 ఒత్తులు కలిపి 1 ఒత్తు కింద వేయాలండి దీపారాధనకి. అలాగే మనం ఈ స్పెషల్గా లక్ష్మీ నరసింహస్వామి జయంతి పూజకి ఏదైతే మట్టి ప్రమిద పెట్టుకున్నామో అందులోని 2 ఒత్తులు కలిపి 1 ఒత్తు కింద చేసి అందులోని 9 ఒత్తుల్ని వేయాలన్నమాట.
తొమ్మిది ఒత్తిళ్ళని వేసి మనం చక్కగా దానికి దీపారాధన చేయాలి. ఫస్ట్ వినాయకుడిని తలుచుకొని దేనికోసం మనం చక్కగా మనస్ఫూర్తిగా దీనికి పూజ చేస్తున్నాం అనేది ఫస్ట్ వినాయకులకు చెప్పుకొని వినాయకునికి చక్కగా పూజ చేసి తర్వాత మనం ఈ లక్ష్మీ నరసింహస్వామికి దీపారాధన అనేది చేసుకోవచ్చు అన్నమాట. దీపారాధన చేసినంతసేపు అలాగే పూజ చేసినంతసేపు కూడా ఓం నారసింహాయ నమః ఓం నారసింహాయ నమః అని అనుకుంటూ కానీ గోవింద గోవింద అని అనుకుంటూ కానీ మనం పూజ అయితే అంటే దీపారాధన అయితే చేయాలన్నమాట. మనస్ఫూర్తిగా ఏకహారతితో కానీ లేదంటే అగరబత్తితో కానీ మనం దీపారాధన అనేది చేయాలి. అలాగే దీపారాధన చేసిన తర్వాత దీపానికి కొంచెం అక్షంతలు అలాగే పువ్వులు పెట్టి మనం దీపం కూడా మనస్ఫూర్తిగా చూసి అంటే దీపాన్ని చూసి దండం పెట్టుకోవాలి. దీపాన్ని చూసి దండం పెట్టుకొని మన మనసులో ఉన్న కోరికను కూడా చక్కగా చెప్పుకోవాలన్నమాట దేవుడి దగ్గర. అండ్ అలాగే తర్వాత ధూపం ఇవ్వాలండి. ధూపం ఇచ్చి అంటే అగరబత్తితో కానీ లేదంటే ధూప్ స్టిక్స్తో కానీ ఇలాగ ధూపం కూడా ఇచ్చి స్వామివారికి తర్వాత తులసి దళాలతోని అష్టోత్తర సత్నామాలు అనేది చేయాలన్నమాట. విష్ణు సహస్రనామం కానీ లేదంటే లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం కానీ లేదంటే గోవింద నామాలు కానీ ఇలాంటివి చెప్పుకుంటూ అంటే చదువుకుంటూ మనం తులసి దళాలతోని అర్చన అనేది చేస్తే మనకి చాలా చాలా మంచిదండి. ఇలాగ చేసిన తర్వాత ముఖ్యంగా మనం పెట్టవలసిన నైవేద్యం వడపప్పు బెల్లం పెట్టాలన్నమాట. అంటే మనం పెసరపప్పు నానబెట్టి పెడతాం కదా అది, ఇంకా బెల్లం అలాగే చలిమిడి అలాగే పానకం నైవేద్యంగా పెట్టాలి. అలాగే చాలామంది గోధుమ పిండితో చేసిన లడ్డూలు కూడా పెడతారండి. గోధుమ పిండి ఫ్రై చేసి అందులో బెల్లం కలిపి నెయ్యి కలిపి లడ్డూలు కూడా చేసి పెడతారు. అది కూడా చాలా మంచిది. అలాగే ఈ వైశాఖ మాసంలోని మనం ఈ లక్ష్మీ నరసింహస్వామి జయంతి చేసుకుంటాం కాబట్టి ఆ వైశాఖ మాసంలో మనకి మామిడి పళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మామిడి పళ్ళను కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. ఇలాగ పూజ అంతా చేసుకొని పూజ యొక్క విశిష్టతను నలుగురికి చెప్పి మన ఇంట్లో అందరం కూడా పూజ యొక్క విశిష్టతను చెప్పుకుంటూ మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా స్వామివారి దగ్గర చెప్పుకొని మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా స్వామివారికి సమర్పించుకోవాలి. సమర్పించుకొని రెండు చేతులు జోడించి మనం స్వామివారికి మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా అడిగి స్వామివారిని వేడుకోవాలన్నమాట. వేడుకున్న తర్వాత మొత్తం అన్ని ధూపదీప నైవేద్యం అన్నీ సమర్పించుకున్న తర్వాత చివరిగా హారతి కూడా ఇచ్చి మనం అబ్బాయిలు అయితే సాష్టాంగ నమస్కారం చేస్తారు, అమ్మాయిలు అయితే మోకాలు వేసి స్వామివారిని దండం పెట్టుకుంటారన్నమాట. ఇలాగ ఈ లక్ష్మీ నరసింహస్వామి జయంతి పూజ ఎవరైతే చేస్తారో, ఈ తొమ్మిది ఒత్తులు వెలిగించింది ఎవరైతే చేస్తారో వాళ్ళకి శత్రుబాధలు అనేవి అస్సలు ఉండవండి. ఎవరైతే మనల్ని ఎక్కువగా శత్రువులుగా అనుకుంటున్నారో వాళ్ళు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ పూజ చూపించాను మీ అందరికీ, చూసే ఉంటారు నా పాత ఫాలోవర్స్ అందరూ కూడా. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం నేను మళ్ళీ అన్నీ కూడా కొత్తగా షేర్ చేస్తున్నాను అన్నమాట. సో ఎవరైతే ఇలా ఈ పూజను చేస్తారో వాళ్ళకి శత్రుభయం అనేది ఉండదు, శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఏ పనిలోని ఏ పని తలపెట్టినా ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తాం. లక్ష్మీ నరసింహస్వామికి తలుచుకొని మనం దీపం పెట్టి ఏ పని మొదలుపెట్టినా ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తామండి. అలాగే ఇంట్లో కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అండ్ దాంతోపాటు ఎక్కువ శక్తి కూడా వస్తుందంట, అంటే మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మనకి శక్తి కూడా పెరుగుతుందంట ఇలాగ ఎక్కువ ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల. అండ్ అందులోని తొమ్మిది ఒత్తులతో దీపారాధన అనేది చాలా పవర్ఫుల్ అండి. ఇంట్లో ఒక మంచి శక్తి అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుందంటే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. ఇంట్లో వాళ్ళందరూ కూడా సఖ్యంగా ఉంటారు, అంటే గొడవలు లేకుండా అలాగ సఖ్యంగా ఉంటారు. అలాగే ఒక మంచి ఎనర్జీ అనేది ఇంట్లోకి, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుందన్నమాట. సో ఇలాగ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి జయంతి జరుపుకొని ఆ స్వామి యొక్క కృపకి అందరూ కూడా పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అండ్ ఈరోజు ముఖ్యంగా చాలామంది నాన్ వెజ్ తినరు, ఇప్పుడు కూడా నాన్ వెజ్ తినకండి. ఉపవాసాలు అవి ఏమీ ఉండాల్సిన అవసరం లేదు, కానీ నాన్ వెజ్ తినకుండా ఉంటే సరిపోతుంది. లేదు మాకు అవ్వదు అనుకుంటే మీరు నార్మల్గా దీపం పెట్టుకోకుండా దండం పెట్టేసుకొని నాన్ వెజ్ అది తినేసేయచ్చు అనమాట. నార్మల్గా ఈ పూజ చేసినప్పుడు అయితే నాన్ వెజ్ తినరండి. నాన్ వెజ్ తినకుండా చక్కగా వంటిపూట భోజనం చేసి ఈ పూజని ముగిస్తారనమాట. అండ్ ఇలాగ స్వామి యొక్క పూజని చేసి
ఆ స్వామి యొక్క కృప అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అండ్ ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.